హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లహరీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా క్విక్గా రెడీ అయ్యే ఫిష్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ మేము ఫ్రై కోసం 1.5 కిలో ఫిష్ తీసుకొని ఆ ఫిష్ని బాగా క్లీన్ చేసామండి. మేము ఫిష్ క్లీన్ చేయడానికి రాగి పిండిని, లెమన్ని, ఉప్పుని, పసుపుని వీటన్నింటినీ యూస్ చేసి ఈ ఫిష్ని బాగా క్లీన్ చేసేసాం. ఇలా ఫిష్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసి కలుపుకోవాలండి. మనం ఫిష్ క్లీన్ చేసేటప్పుడు రాగి పిండితో, పసుపుతో, సాల్ట్తో, లెమన్తో గన మనం ఫిష్ని బాగా కడుక్కున్నామంటే ఫిష్ వండిన తర్వాత కూడా ఏం స్మెల్ ఉండదు, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఇక్కడ మేము ఫ్రై కోసము 1.5 కిలో వరకు ఫిష్ తీసుకున్నామండి. సో దానికి తగ్గట్టు నేను ఇక్కడ ఒక 2½ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రై చేయడానికి మరీ మనం ఎక్కువ మసాలాలన్నీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ఫిష్ ఫ్రై మసాలా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మసాలాలు వేస్తే కూడా ఏం టేస్ట్ ఉండదు ఈ ఫ్రై. ఈ ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్, ప్లస్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఫిష్ కర్రీ చేయడం కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, బట్ ఈ ఫ్రై మాత్రం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇక్కడ నేను రుచికి సరిపడంత కారంను కూడా యాడ్ చేశాను. కారం యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై మసాలాను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేము 1½ కిలో ఫిష్కి 1 ప్యాకెట్ వరకు యాడ్ చేసాము ఈ పౌడర్ని, ఫిష్ ఫ్రై మసాలాని. సో ఈ పౌడర్లో కూడా మనకి కొద్దిగా కారం, సాల్ట్ ఉంటాయి. సో మనం ఉప్పు, కారం యాడ్ చేసుకునేటప్పుడు కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి. ఫిష్ ఫ్రై మసాలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులోకి మనం లాస్ట్గా ఎగ్ని, లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 1 ఎగ్ యాడ్ చేసామండి. 1 ఎగ్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఏం ఎగ్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇందులోకి లాస్ట్గా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఒక 2 నిమ్మకాయల వరకు తీసుకున్నామండి 1½ కిలో ఫిష్కి. సో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇవంతా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇది కలిపిన తర్వాత దాదాపు ఒక 3 గంటల వరకు మేము పక్కన పెట్టేసాం ఫ్రిడ్జ్లో. ఎగ్ లెమన్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మొత్తం ఈ మసాలాలంతా ఫిష్కి బాగా కలుపుకోవాలండి. ఫిష్ ఫ్రైకి ఎప్పుడు కూడా మనం తలపీసులంతా యాడ్ చేయకూడదండి. బట్ ఇంకా అక్కడ మొత్తం ఫిష్ తీసుకునేటప్పుడు వాళ్ళు అలానే ఇచ్చారు కాబట్టి మేము ఇందులోనే యాడ్ చేశాము. అంటే మనం ఫ్రై చేసేటప్పుడు వాటిని మనం కుక్ చేయడానికి కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది ఆ తల పీసెస్ని కుక్ చేయడానికి. సో చాలా వరకు వాటిని తీసేస్తుంటారు, బట్ మేమైతే ఇందులోనే వేసి కలిపేశాము. ఈ మసాలాలంతా వేసి చాలా మసాలంతా బాగా పట్టేటట్టు కలపాలండి పీస్కి. ఇలా కలిపిన తర్వాత దాదాపు ఒక 3 to 5 అవర్స్ వరకు మనం పక్కన పెట్టేసేయాలి. అప్పుడే ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే సుమారు ఒక 3 గంటల వరకు పక్కన పెట్టేసాం, ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంతా కలిపిన తర్వాత. మసాలాలంతా వేసి ప్లేట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి మేము ఒక 3 గంటల వరకు. 3 గంటల తర్వాత ఇలా బాగా మసాలా అంతా ఇలా ముక్కకంతా బాగా పట్టుంటుంది. సో అది ఇప్పుడు ఎప్పుడు కూడా ఫిష్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు కలిపి వేస్తే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదండి. కనీసం 3 అవర్స్ లేదంటే 5 to 6 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఎంతసేపు మనం దీన్ని కలిపి పక్కన పెడతామో అంత టేస్ట్ ఉంటుంది. సో 3 అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఫ్రిడ్జ్లోంచి బయట తీసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఈ ఫిష్ ఫ్రైని నేను 2 టైప్స్లో చూపిస్తానండి మీకు ఎలా చేయాలనేసి. ఆ 2 టైప్స్లో కూడా చేసుకోవచ్చు మనం వితౌట్, ఎక్కువ ఆయిల్ లేకుండా కొద్దిగా ఆయిల్తోనే. సో ఇక్కడ మొత్తం మసాలంతా బాగా పట్టుందండి ఫిష్కి. ఇక్కడ ఫస్ట్ నేను ఒక పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. మరి 3 స్పూన్స్ కూడా అవసరం లేదు, నేను ఎక్కువ పీసెస్ వేద్దాం 3 స్పూన్స్ వేసాను కానీ 3 స్పూన్స్ కూడా ఏమైతే అవసరం ఉండదండి. ఒక 1½ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ కూడా. ఇక్కడ నేను ఊరికే జస్ట్ ఎక్కువ వేసేసాను. ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ని బాగా వేడ్ చేయాలి ఫస్ట్ మనం. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ఇందులోకి ఫిష్ పీసెస్ని యాడ్ చేయాలండి. ఒక్కోసారి ఒక 3 to 4 పీసెస్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇందులోకి ఫిష్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని హైలోనే పెట్టుకొని ఒక 15 to 20 సెకండ్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అటువైపుకి టర్న్ చేసుకొని అప్పుడు కూడా స్టవ్ని హైలోనే పెట్టుకొని ఒక 15 to 20 సెకండ్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అలా కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనుక ఇది హైలోనే పెట్టి చేసుకున్నామంటే
పీసెస్ కొద్దిసేపు అంతా నల్లగా అయిపోతాయి, అలానే లోపలంతా అస్సలు కుక్ అయి ఉండదు, టేస్ట్ కూడా అస్సలు బాగోదండి. అలా కాకుండా ఇటువైపు అటువైపు స్టవ్ని హైలో పెట్టుకొని ఒక 20 సెకండ్స్ కుక్ చేసుకొని తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకొని కనుక మనం ఈ ఫ్రైని చేసుకున్నామంటే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే ఇక్కడ నేను ఎక్కువ పీసెస్ యాడ్ చేద్దామనేసి కొద్దిగా 3 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఒక 1.5 స్పూన్ అంటే సరిపోయింటుంది ఇక్కడ నేను తీసుకున్న పీసెస్కి. మీరు కొద్దిగా ఆయిల్ తక్కువే తీసుకోండి, దీనికి ఆయిల్ అసలు అంత ఎక్కువ ఏమి అవ్వదండి, జస్ట్ ఊరికే ఒక 1 or 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో ఈ ఫిష్ ఫ్రై, ఇది ఫిష్ ఫ్రై కుక్ అయ్యే లోపల నేను మీకోసం ఒక జస్ట్ ఒక 2 లైన్స్ పాట పాడతానండి. చాలా రోజు పాడదాం అనుకుంటున్నాను బట్ కానీ నాకు ఎందుకో చాలా భయం, ఇక్కడైతే కనిపించే పని ఉండదు, అలానే ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా ఇక్కడైతే ఒక 2 లైన్స్ పాడేయచ్చు కదా అనేసి జస్ట్ ఒక 2 లైన్స్ మీకోసం పాడతాను, వినేసేయండి. నీవేనాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే, నేనే నీవుగా పువ్వు తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే బంధము. ఇలాగో అనుకున్నది పాడేశానండి. పాడేటప్పుడు నాకు వాయిస్లో చాలా షివరింగ్ వచ్చింది. మామూలుగా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు పాడుకునేటప్పుడైతే చాలా ఫ్రీగా పాడతాను, కానీ ఇక్కడ రికార్డ్ చేస్తానని ఒక ఫీలింగ్తో చాలా అంటే చాలా షివరింగ్ వచ్చింది ఆ వాయిస్లో, కానీ అలానే పాడేశానండి. తర్వాత ఇలానే మనం ఈ ఫిష్ పీసెస్ని మనం ఇలా స్టవ్ని మీడియంలోనే పెట్టుకుని ఇలా కుక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి, చక్కగా కుక్ అయిపోతుంది. మనం వేసిన ఆయిల్ అంతా కూడా అలానే ఉంది చూడండి, ఏం ఆయిల్ ఏమి ఎక్కువ అవ్వదు దీనికి. మనకిలా ఇది ఈ ఫిష్ పీసెస్ ఫ్రై అవ్వడానికి సరిగ్గా కుక్ అవ్వడానికి ఒక 20 to 25 మినిట్స్ వరకు అవుతుందండి. మళ్ళీ మనం ఒక టూత్ పిక్ తీసుకుని దాన్ని కానీ ఇలా పీసెస్లో గుచ్చామంటే అసలు ఏం అంటుకోకుండా వచ్చిందంటే మనకి ఫిష్ పీసెస్ కరెక్ట్గా కుక్ అయ్యి అనిపిస్తుంది. సో ఇక్కడ నేను అదే చూస్తున్నాను. సో ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి ఫిష్ పీసెస్, మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఫిష్ పీసెస్లో నుంచి, అప్పుడు ఎగ్జాక్ట్గా కుక్ అయింది అని అర్థం అన్నమాట. సో మనం వీటిని తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి కానీ తీసుకున్నామంటే సరిపోతుందండి. ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే, బ్యాచిలర్స్ కానీ లేదంటే అసలు ఫిష్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తినడానికి. కాకపోతే మనకి ఇక్కడ కొద్దిగా టైం ఎక్కువ తీసుకునేది, మనం దీన్నంతా బాగా కలిపేసి ఒక 3 to 5 అవర్స్ వరకు మనం పక్కన పెట్టుకోవాలి, అప్పుడే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత దీన్ని మనం ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకునేస్తే సరిపోతుంది. ఈ ఫిష్ ఫ్రైని మనం ఇంకొక మెథడ్లో కూడా చేసుకోవచ్చు అండి, ఇప్పుడు చూపించినట్లు కాకుండా ఇంకొకలాగా కూడా మనం చపాతీలు చేస్తాం కదా, ఆ బాన్లీ మీద కూడా మనం ఈ ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తానండి. మనం ఫిష్ ఫ్రైని ఈ పెనం మీద కూడా చేసుకోవచ్చు అండి. ఈ పెనం మీద ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఇందులోకి ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మనం ఈ ఫిష్ ఫ్రై చేసుకోవడానికి దోశల పెనం మాత్రం యూజ్ చేయకూడదండి, ఎందుకంటే తర్వాత మనకి అందులో దోశలు రావు. మనం మామూలుగా చపాతీకి ఆమ్లెట్కి సపరేట్గా పెట్టుకుంటాం కదా పెనం, ఆ పెనం మీద అయితే ఈ ఫిష్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. దోశ పెనం మీద మాత్రం ఈ పీసెస్ని చేయకండి, ఫిష్ ఫ్రైని చేయకండి. సో ఈ పీసెస్ని వేసి సేమ్ ముందులాగానే ఒక 20 సెకండ్స్ వరకు అలానే హైలో పెట్టేసి టర్న్ చేసుకొని మళ్ళీ మొత్తం మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు. ఇది కూడా ఇలా చేస్తే కొద్దిగా ఘాట్ అనిపిస్తుంది, కానీ మనం దీని మీద మూత ముహేసామంటే అంత ఘాట్ ఏం రాదండి, సేమ్ టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ కొంతమందికి ఇలా ఈజీ అనిపిస్తుంది, కొంతమంది అలా చేస్తారు, మనం ఎలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం అడిషనల్గా ఆ ఫిష్ ఫ్రై మసాలాని యాడ్ చేసాం కదా, సో దానివల్ల ఈ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఒకసారి మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇలా ఈ ఫిష్ ఫ్రైని మనం ఈ పెనంలో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. కాకపోతే మనం స్టవ్ని మీడియం టు హై అలా అడ్జస్ట్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉన్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనం మామూలుగా అయితే చాలామంది ఈ ఫిష్ ఫ్రైని మామూలుగా ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తారు, అది పెద్ద ఎక్కువ ఆయిల్ తీసుకొని పెద్ద టేస్ట్ ఉండదండి. ఇలా అయితే మసాలా కూడా అంత ఏం విడిపోదు. మనం నేను ఇందాక చూపించిన ఆ మెథడ్లో అయినా చేయొచ్చు, లేదంటే ఇలా అయినా చేయొచ్చు. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా మనం ఈ ఫిష్ ఫ్రైని అనేది కుక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇలా టూ మెథడ్స్లో మనం ఈజీగా ఈ ఫిష్ ఫ్రైని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టూ మెథడ్స్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేనప్పటికీ కూడా, కాకపోతే కొంతమందికి అలా పాన్లో చేయడం ఈజీ అనిపిస్తుంది, కొంతమందికి ఇలా మనం చపాతీలు చేసే పెనం మీద చేయడం ఈజీ అనిపిస్తుంది. సో అందుకని నేను పాన్ మీద చపాతీ పెనం మీద రెండు ఎలా చేయాలో అనేది మీతో షేర్ చేశాను. సో లాస్ట్లో మనం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.